ఫ్రెండ్స్ ఈ నేను మీ అందరికి చాలా బాగా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీరు మీరు ఒకవేళ సింగిల్స్ అయినట్టు మీకు ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ అప్లికేషన్ యూజ్ వేరే వాళ్ళతో లైవ్ లో వీడియో కాల్ అనేది మాట్లాడొచ్చు సో ఒకవేళ అమ్మాయిలు అయితే అబ్బాయిలతో అబ్బాయిలైతే అమ్మాయిలతో అయితే మీరు లైవ్ లో వీడియో కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు సో ఇది కూడా మీకైతే ఇందులో ఎలాంటి చార్జెస్ అయితే వసూలు చేయరు ఫ్రీగా ఉంటుంది సో ఫ్రీగా మీరు అయితే లైవ్ లో వీడియో కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు అలాగే వాళ్ళతో చాటింగ్ కూడా చేయొచ్చు అప్లికేషన్ మీరు వీడియో కాల్స్ చేయడానికి మీరు ఎలాంటి మనీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు టోటల్గా మనకు ఈ అప్లికేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది అసలు ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ అయితే ఫస్ట్ నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వేశాను అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మిమ్మల్ని ఫేస్బుక్ కానీ లేదా మీ గూగుల్ అకౌంట్తో కానీ లాగిన్ అయితే కమ్మంటుంది సో మీరు మీ ఫేస్బుక్తో లాగిన్ అయితే కాండి సో ఈ విధంగా లాగిన్ అయ్యాక ఇక్కడ మెయిల్ ఆర్ ఫీమేల్ అని అయితే అడుగుతుంది సో మీరు మెయిల్ అయితే మెయిల్ అలాగే ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫర్మిషన్స్ అయితే అడుగుతుంది సో ఆ పర్మిషన్స్ అనేది ఇవ్వండి ఇచ్చాక ఇక్కడ మీకు స్టార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి సో స్టార్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మ్యాచింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో మ్యాచింగ్ అనే ఆప్షన్ రాగానే ఆటోమేటిక్ మొబైల్ లోని ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ కాగానే ఇక్కడ మీరు చూడొచ్చు నా యొక్క వీడియో అనేది అవతల వాళ్ళకు కనెక్ట్ కావడం అయితే జరుగుతుంది సో కనెక్ట్ కాగానే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మనకు కనిపించడం అయితే జరుగుతుంది సో కావాలనుకుంటే ఇక్కడ నుండి మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ గా మీరు కట్ చేసుకోవచ్చు సో మన ఆ వీడియో కాల్ అనేది కట్ చేసి చేయగానే వెంటనే మనకైతే వాళ్ళ కింద కంటిన్యూ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో దాని మీద ప్రెస్ చేయగానే మళ్ళీ మనకైతే ఇంకో వాళ్ళకైతే ఒక వీడియో కాల్ అనేది కనెక్ట్ కావడం జరుగుతుంది సో ఇందులో ఉండే ఒక వీడియో కాల్స్లో వచ్చే వాళ్ళందరూ జెన్యున్గా ఉండే వాళ్ళే సో ఇందులో ఎలాంటి ఫేక్ వాళ్ళు అయితే ఉండరు సో జెన్యున్గా ఉంటారు సో ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ఇంకో కాల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను కనెక్ట్ చేయగానే అవతల నాకైతే ఇంకో వాళ్ళకైతే కనెక్ట్ కావడం అయితే జరిగింది సో కాల్ అనుకుంటే మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు సో అవసరం లేదనుకుంటే మళ్ళీ కట్ చేసి ఇంకో వాళ్ళకైతే మీ యొక్క వీడియో కాల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇందులో ఫేక్ అయితే ఉండదు జెన్యున్గా ఉంటారు అవతల ఉండే వాళ్ళు కూడా మనలాగానే జెన్యున్గా ఉంటారు కొన్ని అప్లికేషన్లో ఫేక్ వీడియోస్ పెడతారు కానీ అట్లా ఉండదు ఇందులో సేమ్ జెన్యున్గా అవతల వాళ్ళు కూడా ఆన్లైన్లో ఉండడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి అయితే మీకు బోర్ పెట్టినప్పుడు వేరే వాళ్ళతో లైవ్లో వీడియో కాల్ అనేది మాట్లాడొచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి